జనరల్ దగ్గర చాలా ఫ్రాడ్ చేయడం జరిగింది గతంలో గిటంగా రెండు సార్లు సస్పెండ్ అవడం జరిగింది మేనేజర్ సమక్షం తీసుకుపోయినాము ఒక మూడు నెలలు మళ్ళీ పెండింగ్ చేయడం జరిగింది ఆ మూడు నెలల తర్వాత మళ్ళీ జనరల్ అందరి సమక్షంలో మళ్ళీ ఫ్రాడ్ చేయడం అనే రకంగా క్షమాపణ అడగడం వల్ల సరే అనే రకంగా అందరూ ఒప్పుకోవడం వల్ల మళ్ళీ జాయినింగ్ అయింది జాయినింగ్ అయినటువంటి వ్యక్తిని జాయినింగ్ అయిన తర్వాత జనరల్తో ఇంతకు ముందు యాక్చువల్గా నోట్ల మార్పడపడంగా తెలివని అమాయకులు జనాలు ఏం చేశారంటే అమౌంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి 50,000 ఇస్తే అక్కడ చెల్లెలు 30,000 ఇస్తాను 20,000 ఇస్తాను 10,000 ఇవ్వడం జరిగింది ఈ లాక్డౌన్ నేను సర్పంచ్ కాకన్నా ముందు గతంలో బ్యాంకు మరి గతంలో ఉన్నటువంటి కొడుకు మరి ఇతర లీడర్లతోని మరి మినీ బ్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది మరి మినీ బ్యాంక్ పేదల బ్యాంక్ కాబట్టి వాళ్ళు రేణుక అనే మరి కంప్యూటర్ ఆపరేటర్ దానికి ప్రొపరేటర్ చేస్తారన్నమాట ఈ రోజు మరి పేద ప్రజలకు ఏదైతే వచ్చిన బ్యాంక్ అమౌంట్ వారికైతే ఎంత పడతాయి ఎంత అనేది తెలియదు వాళ్ళకు అకౌంట్లు అకౌంట్ విషయాలు కూడా సరిగ్గా తెలియదు అట్లాంటి అమాయకులని మరి ప్రతిసారి 50,000 కానీ 30,000 కానీ అకౌంట్లో పడితే కట్ చేయడము లేకపోతే అక్కడ దూరంలో ఎక్కడో బ్యాంకులో కట్ అయినాయి మరి ఇవి 6 నెలలకు 8 నెలలకు వస్తాయని చెప్పి ఆ డబ్బులతో వీళ్ళు వేరే ఇతర వాటికి మరి మిత్తి వ్యాపారం కానీ ఇలాంటివి చేయడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఉపాధి హామీ పనిలో వచ్చే డబ్బులు కూడా గతంలో ఫ్రాడ్ జరిగింది ఇటు విషయము మరి ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గరికి ప్రతిసార్లు వస్తే పడతాయమ్మా అని చెప్పినప్పటికీ వీళ్ళు పడ్డ అమౌంట్ని కూడా వీళ్ళు వేరే విధంగా వాడుకొని పబ్లిక్ని మోసం చేయడం జరిగింది 500, 1,000 రూపాయలు ఇట్లా ఎన్నో రకాలుగా తీసుకోవడం జరిగింది దాంతోపాటు మరి అమాయకులైనట్టు ఇప్పుడు మోడీ అమౌంట్ పడ్డది మొన్న రీసెంట్గా మోడీది మరి కేసీఆర్ గారు మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మరి రైతు బంధు అమౌంట్ కూడా పడడం జరిగింది వాటిని కూడా వాళ్ళు జిమ్మికులు చేసి మరి పబ్లిక్ దగ్గర దోసుకోవడం జరిగింది ఇటు మినీ బ్యాంక్ని మరి ఎవరైతే బాధ్యత వహిస్తున్నారో వారిని మరి బాధ్యతంగా కఠినంగా శిక్షించాలని అదేవిధంగా వారిని వెంటనే తొలగించి మరి వేరే ఈ బ్యాంకు సంబంధించిన సిఎస్పి అంటే మినీ బ్యాంకు నిర్వాహకులు ప్రభాకర్ గౌడ్ అతని భార్య రేణుక ఆ యొక్క విధులు నిర్వహిస్తూ ఉన్నారు ముఖ్యంగా దేవనూరు గ్రామంలో పేద ప్రజలు అమాయక ప్రజలు అయితే రైతు బంధు కానీ ఉపాధి డబ్బులు కానీ అయితే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు బంధు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు కానీ ఈ యొక్క డబ్బులు విడ్రా చేసుకోవడానికి వెళితే ఒక అమాయకురాలు 50,000 విడ్రా చేసుకుంటే 40,000 మాత్రం ఇచ్చిన సందర్భం కనిపిస్తూ ఉంది. అదే రకంగా పేద ప్రజలకు ఎటువంటిది చదువురాదు కాబట్టి వాళ్ళని ఆధార్ లింక్ తోటి వేలు ముద్ర తంపు తీసుకొని రోజు ఆమె అక్రమాలకు పాల్పడదు కాబట్టి అది సరైనది కాదు. వెంటనే ఆమె పైన చట్టరీతి చర్య తీసుకొని ఆమెను కఠినంగా శిక్షించాలి. అదేవిధంగా దేవులూరు గ్రామంలో ఒకరిద్దరు కాకుండా ఉదాహరణకు మంత్రి ఆలమ్మ, మాలేల లక్ష్మమ్మ, సుగుణమ్మ, బోడక మల్లేశం ఈ రకంగా దాదాపు 11 మంది బాధితులు రావడం జరిగింది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వము ప్రజలకు అనుకూలంగా 4 గ్రామాలు కోటి క్లస్టర్ స్థాయిలో నిర్వహిస్తే ఆ యొక్క బ్యాంకును దుర్వినియోగపరుస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రభుత్వానికి విరుద్ధంగా పేద ప్రజలు మోసం చేసి డబ్బులు కాజేస్తే అవినీత అక్రమాలకు పాల్పడుతున్న రేణుకను వెంబడే చర్య తీసుకోవాలి. లేని పక్షంలో గ్రామస్తుల సమక్షంలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్దాం. అదేవిధంగా జిల్లాధికారుల దృష్టి తీసుకో రేణుక పైన చట్టరీతి చర్య తీసుకొని ఆ బాధితులకు న్యాయం చేసే విధంగా అధికారులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తాం.